అన్నము వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుచానూరులో కోయిలాళ్వార్ తిరుమంజనం. ఈ నెల 14 నుంచి పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు. నేడు తిరుపతిలో వినాయక నిమజ్జనోత్సవం. వినాయక్ సాగర్ వద్ద ఏర్పాట్లు పూర్తి. శ్రీ ఆంజనేయుడు పరమశివుడు నెలవైన దివ్యాలయం. గుంటూరు జిల్లా పొన్నూరులోని ఆంజనేయ స్వామి ఆలయం ప్రత్యేక కథనం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈరోజు ఉదయం కోయిలాళ్వారి తిరుమంజనం జరిగింది. ఈ నెల 14 నుంచి 16 తేదీ వరకు పవిత్రోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా సుర్లతల్లి సన్నిధిలో కోయిలాళ్వారి తిరుమంజనం చేశారు. వివిధ సుగంధ ద్రవ్యాలను కలిపిన లేపనంతో అమ్మవారి ఆలయ గోడలను, అంతరాలయాన్ని, పూజా సామాగ్రిని శుద్ధి చేశారు. భక్తి శ్రద్ధలతో సాగిన ఈ క్రతువులో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. తిరుపతిలో వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. 3 రోజుల పాటు భక్తుల పూజలందుకున్న విఘ్ననాయకుడి ప్రతిమలను ఈ రోజు సాయంత్రం నిమజ్జనం చేయనున్నారు. ఇందుకోసం తిరుపతిలోని వినాయక సాగర్ ను సిద్ధం చేశారు. క్రమ పద్ధతిలో నిమజ్జనం జరిగేలా పోలీసు అధికారులు, నిమజ్జనోత్సవ కమిటీ ఏర్పాట్లు చేసింది. ప్రతి ప్రతిమకు నిమజ్జన వేదిక వద్ద హారతులు ఇచ్చి నిమజ్జనోత్సవానికి సాగనింపనున్నారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే పోలీసులు, నిమజ్జనోత్సవ కమిటీ పలు చర్యలు తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం, నగరపాలక సంస్థ ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్నాయి. భక్తాగ్రేసురుడైన శ్రీ వీరాంజనేయుడు, భక్త సులభుడైన సహస్రలింగేశ్వరుడు ఒకే ఆలయంలో వేంచేసి అనుగ్రహిస్తున్న పుణ్యప్రదేశం గుంటూరు జిల్లా పొన్నూరు. ఎన్నో ఆధ్యాత్మిక విశిష్టతలతో భక్తులకు దివ్యానుభూతిని ప్రసాదిస్తున్న ఈ ఆలయ విశేషాలను మీకందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. గుంటూరు జిల్లా పొన్నూరులోని శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయం భక్తుల ఆరాధ్య నిలయంగా వెలుగొందుతోంది. పొన్నూరుకు స్వర్ణపురి అని పేరు. పొన్నూరులోకి అడుగుపెట్టగానే భక్తులకు 2 నిలువెత్తు గాలిగోపురాలు స్వాగత తోరణాల్లా దర్శనమిస్తాయి. గోపుర కలశాలు 7 అంతస్తులతో తైలవర్ణ శోభితంగా ఆలయ గోపురం విరాజిల్లుతోంది. విశాలమైన సహస్రలింగేశ్వర స్వామి ఆలయంలో ఆంజనేయుని ఆలయంతో పాటు ఎన్నో ఉపాలయాలు ఉన్నాయి. శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయ ప్రవేశ మార్గం ముందు పద్మపీఠంపై భారీ ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ధ్వజస్తంభం దాటి ముందుకు వెళితే స్వామివారి ఆలయ ద్వారానికి ఇరువైపులా స్వామివారి వాహనమైన ఒంటెలు కనిపిస్తాయి. ఆ ముందే రామబంటు నిలువెత్తు విగ్రహమూర్తి భక్తులకు దివ్యంగా దర్శనమిస్తుంటారు. 1969 ఆంజనేయ స్వామివారిని ప్రతిష్ఠించారు. 24 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పుతో స్వామివారి విరాట్ స్వరూపం భక్తులను ముగ్ధులను చేస్తుంటుంది. భక్తులకు అభయప్రదానం చేస్తున్నట్లుగా స్వామివారి మూర్తి అనుగ్రహిస్తుంటుంది. స్వామివారి కుడిహస్తం భక్తుల పాలిట అభయహస్తం, దుష్టుల పాలిట వజ్రాయుధం. సంజీవనిగిరిని ధరించిన ఈ హస్తం ప్రసన్నుల పాలిట సంజీవిని. వెండి నేత్రాలు తిరునామంతో భక్తులను చల్లగా దీవిస్తుంటాడు. ఆలయానికి కుడివైపున సహస్రలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడ పరమశివుడు సహస్రలింగేశ్వర స్వామిగా భక్తులను కటాక్షిస్తున్నాడు. స్వామివారి ఆలయం ముందు రాగితాపడంతో ధ్వజస్తంభం ఉంటుంది. ఆ ముందే అతిపెద్ద నంది విగ్రహం స్వామివారికి అభిముఖంగా దర్శనమిస్తుంది. కాలికి గజ్జలు, మెడలో చిరుగంటలతో నందీశ్వరుడు సదా నీ సేవకు సిద్ధం అన్న సందేశాన్నిస్తున్నట్టుంటుంది. అంతరాలయానికి ముందు ఓవైపు గణపతి, మరోవైపు సుబ్రహ్మణ్య స్వామి ఉపాలయాలు ఉన్నాయి. ఆ ముందే నాగేంద్రుని పడగనీడలో పరమేశ్వరుడు దర్శనమిస్తాడు. గర్భాలయంలోని శివలింగం, శిల్ప నిర్మాణం అత్యంత విశిష్టమైనవిగా ప్రసిద్ధి. సాధారణంగా శివలింగానికి నాగాభరణాన్ని విడిగా అలంకరిస్తారు. అయితే శ్రీ సహస్రలింగేశ్వరునికి ఓ మహాసర్పరాజం చుట్టుకున్నట్టుగా తయారు చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ప్రదక్షిణ మార్గంలో సహస్రలింగాలను ప్రతిష్ఠించారు. ఏకబిల్వంతో స్వామివారిని అర్చించినంతనే సకల పాపాలు తొలగిపోతాయి. అలాంటిది సహస్రలింగాలను ప్రతిష్ఠిస్తే కలిగే ఫలం కైవల్య ప్రాప్తి. ఈ ఆలయంలో సహస్రలింగాలను భక్తులు ముగ్ధులై దర్శిస్తారు. స్వామివారికి ఎడమవైపున కామాక్షి అమ్మవారు కొలువై ఉన్నారు. ఆలయం వెలుపల రావి చెట్టు కింద ఉన్న నాగప్రతిమలకు భక్తులు ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. పంచభూతాలకు సాక్షిగా ఇక్కడ 5 అఖండ జ్యోతులు
నిత్యం వెలుగుతూ ఉంటాయి. పంచభూతాలకు చిహ్నంగా వర్ధిల్లుతున్న ఈ పంచజ్యోతులను భక్తులు దర్శించుకుని పునీతులవుతుంటారు. నిత్యం శ్రీ వీరాంజనేయుని సన్నిధిలో విశేష పూజలు జరుగుతుంటాయి. దాసభక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఈ ఆలయాన్ని భక్తులందరూ దర్శించి ఆంజనేయసుతుని ఆశీస్సులు అందుకోవాలని కోరుకుందాం. తిరుమలలో ఈరోజు తిరుమల నంబి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుని తీర్థ కైంకర్యంతో సేవించి తరించిన భక్తాగ్రేసరుడు తిరుమల నంబి. ఆ భక్తుని సేవలకు గుర్తుగా ఏటా 2 రోజుల పాటు తిరుమల నంబి ఆరాధనోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా తిరుమలేశునికి ఆయన చేసిన సేవలను ఓసారి మననం చేసుకుందాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాల్లో కైంకర్యాలను నిర్వహించారు. రాజులు, చక్రవర్తులు, కవులు, కళాకారులు, పండితులు ఇలా ఎందరో ఎందరెందరో స్వామి సేవలో తరించి ధన్యులయ్యారు. అటువంటి వారిలో తిరుమల నంబి అగ్రగణ్యులుగా నిలిచి చరితార్థులయ్యారు. 16వ ఏటనే తమిళనాడు నుంచి తిరుమలకు చేరుకున్న తిరుమల నంబి 9వ-10వ శతాబ్దాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్య కైంకర్యాలను నిర్వహించి పరమ భక్తాగ్రేసుడుగా నిలిచారు. ప్రతిరోజు పాప వినాశనం తీర్థం నుంచి పవిత్రమైన తీర్థజలాన్ని తీసుకువచ్చి శ్రీవారికి అభిషేకం చేసేవారు. తిరుమల నంబి శ్రీవారికి చేసిన సేవలకు గుర్తుగా తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీవారి ఆలయం మహాప్రదర్శన మార్గంలోని దక్షిణ మాడ వీధిలో తిరుమల నంబి ఆలయాన్ని నిర్మించింది. నేటికీ శ్రీ మలయప్ప స్వామికి ఏ ఉత్సవాలు, ఊరేగింపులు జరిగినా తొట్ట తొలుత తిరుమల నంబివారి నుంచి హారతులు అందుకున్న తర్వాతే స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరిస్తారు. ఈ నేపథ్యంలో ప్రతి ఏటా తిరుమల నంబి అవతారోత్సవాలను ఈ నెల 7-8వ తేదీల్లో తిరుమల క్షేత్రంలోని తిరుమల నంబి ఆలయం శోభాయమానంగా ముస్తాబైంది. అవతారోత్సవాల్లో భాగంగా 7వ తేదీ వేద పారాయణం, రామాయణ పఠనం నిర్వహిస్తారు. 8వ తేదీ టీటీడీ ఉన్నతాధికారుల ప్రసంగాలు, తిరుమల నంబి రామానుజాచార్యులకు ఉపదేశించిన రామాయణ రహస్యాల గురించి 16 మంది పండితులు ప్రసంగించనున్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడం ద్వారా భక్తులకు మెరుగైన సౌకర్యాలను అందించాలని టీటీడీఓ డాక్టర్ డి సాంబశివరావు సూచించారు. 3 నుంచి 11వ తేదీ వరకు తిరుమల శ్రీవారికి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీఓ సాంబశివరావు తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం టీటీడీలోని వివిధ శాఖలతో పాటు పోలీసు, ఇంజనీరింగ్ విభాగాలతో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే ప్రతి భక్తుడికి స్వామివారి దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అనంతరం ఈవో సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా వచ్చే నెల 3వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు జరుపుకుంటాము. దానికి కనీసం వారం రోజులు ముందుగానే అన్ని డిపార్ట్మెంట్స్ కూడా భక్తులు వచ్చిన భక్తులందరికీ కూడా స్వామివారి దర్శనంతో పాటు మాడా వీధుల్లో వాహన సేవలు చూసే విధంగా అన్ని ఏర్పాట్లు జరుగుతుంది. దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగంతోనూ పోలీసు వారితోనూ ఈ నెల 16వ తేదీన మనం వేరే విధంగా మీటింగ్ పెట్టి నమోదు చర్చిస్తాము. 16వ తేదీన పౌర్ణమి గరుడ సేవ ఉంది కాబట్టి ఆ రోజునే గరుడ సేవకు సంబంధించి ట్రయల్ రన్ కూడా మనం నిర్వహించడం జరుగుతుంది. లోపల మిగతా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని పోయిన సంవత్సరం కంటే కూడా మెరుగ్గా ఉండే విధంగా మనం చర్యలు తీసుకుంటాం. అపర ధైర్యశాలి, దాసభక్తికి నిలువెత్తు ప్రతీక శ్రీ ఆంజనేయ స్వామి. ఆ స్వామికి గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలో నీరాజనాలు సమర్పించారు. ఈ పుణ్యప్రదేశంలో సువర్చల సమేతంగా శ్రీ ఆంజనేయుడు కొలువై భక్తులను కటాక్షిస్తున్నాడు. భక్తులు పవిత్రంగా భావించే జమ్మి చెట్టు క్రింద స్వామివారు దివ్యంగా దర్శనమిస్తారు. ఈ ఆలయంలో భాద్రపదమాస పూజలను వేడుకగా జరిపారు. స్వామివారికి విశేష అర్చనలు జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ ఆలయ ప్రాంగణంలో నాగేంద్ర స్వామి, రావి చెట్టుకు పసుపు కుంకుమలతో భక్తులు పూజలు జరుపుకున్నారు. కడప జిల్లా రాజంపేట తాలూకా తాళ్లపాక తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య జన్మస్థలం. ఇక్కడ కొలువైన శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఏడాది పొడవునా స్వామివారికి జరిగే ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం నిర్వహించేవే పవిత్రోత్సవాలు.
మూడు రోజుల పాటు జరుగుతున్న పవిత్రోత్సవాలలో భాగంగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, ద్వారాతోరణ ఆరాధన, మహాకుంభ పరివార దేవత ఆవాహన, మహాకుంభ ఆరాధన, పవిత్ర ప్రతిష్ట, అగ్ని ప్రతిష్ట, మూర్తి హోమాలను జరిపారు. శ్రీ చెన్నకేశవ స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి కర్పూర హారతులిచ్చారు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో సిద్ధి సంకల్పం, గణపతి జపం, హోమాలు జరుగుతున్నాయి. ఈ నెల 12వ తేదీ వరకు జరిగే వినాయక ఉత్సవాలలో భాగంగా లోక కళ్యాణాన్ని కోరుతూ నందనవనంలో విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారిని అర్చిస్తూ హోమం చేశారు. గణపతి స్థాపన, పుణ్యాహవాచనం, కలశ స్థాపన చేసి హోమాలను జరిపారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి, ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధమైన గాయాలతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో బర్డ్ సంస్థను స్థాపించి బర్డ్ ట్రస్ట్ను నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ట్రస్టులో మీరు పాలు పంచుకోండి, శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా నారాయణవనం మండలంలోని శ్రీ అవనాక్షమాలయంలో అమ్మవారి జాతర మహోత్సవం కోలాహలంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలోని అవనాక్షమ్మ శ్రీవారి పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారి ఇలవేల్పు దేవతగా వినుతుకెక్కింది. ప్రతి ఏటా భాద్రపద మాసంలో అమ్మవారికి జాతర నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధి మహిళా భక్తులతో నిండిపోయింది. ఆలయ పరిసరాలు ఎటు చూసినా భక్తజన సంద్రంగా మారింది. ఆలయం ముందు భక్తులు పొంగళ్లు వండి అమ్మవారికి నైవేద్యం సమర్పించి కనులారా దర్శించుకున్నారు. ఆలయంలోని బలిపీఠం వద్ద దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. కడపలోని అహోబిల మఠంలో స్వాతి నక్షత్ర వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ నృసింహస్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తొలుత ఆలయ ప్రాంగణంలో కలశ ప్రతిష్ట, కలశ పూజ, హోమగుండం పూజ జరిపారు. ఆపై వేద పండితులు వేద పారాయణం చేస్తూ శ్రీ సుదర్శన నృసింహ హోమం, ధన్వంతరి హోమం, హయగ్రీవ హోమాలు నిర్వహించారు. ఆపై నవకలశాల్లోని పవిత్ర ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. చివరిగా మహాపూర్ణాహుతి నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. గణనాథునికి ఊరు వాడ నీరాజడం పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వినాయక నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. బొజ్జగణపయ్యను భక్తజనం ధూపదీప నైవేద్యాలతో సేవించి తరిస్తున్నారు. ఆ విశేషాలు మీకోసం. విజయవాడ జీవీఆర్ ప్రభుత్వ సంగీత కళాశాల ప్రాంగణంలో కులుదీరిన 72 అడుగుల వినాయకుడు భక్తుల పూజలు అందుకుంటున్నాడు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ విగ్రహమూర్తిని వందలాదిగా భక్తులు దర్శించుకుని పూజలు జరుపుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. విశాఖ నగరంలోని ఎంవీపీ కాలనీలో 108 అడుగుల గణనాథుడు దివ్యంగా దర్శనమిస్తున్నాడు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ వినాయక ప్రతిమకు భక్తులు నీరాజనాలు సమర్పిస్తున్నారు. అలాగే వివిధ ప్రాంతాల్లో వినూత్న రూపాల్లో కులుదీరిన గణనాథులు పూజలు అందుకుంటున్నారు. చిత్తూరులోని మురకంబట్టులో వినాయక చవితి ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా ఈ గ్రామస్తులు ఓ సందేశాత్మక గణనాథుని ప్రతిష్ఠిస్తారు. ఈ నేపథ్యంలో పాడి పంటలతో దేశం సుభిక్షంగా ఉండాలనే సందేశాన్నిస్తూ ఈ ఏడాది ఏర్పాటు చేసిన గణనాథులు భక్తులను అబ్బరపరుస్తున్నాయి. నీటిని తోడుతున్న మూషికాలు, నాట్లు వేస్తూ అరక చేతపట్టి దుక్కి దున్నుతూ పంట కోసి గింజలు రాలుస్తున్న గణనాథులకు భక్తులు హారతులు అర్పిస్తున్నారు. అలాగే దొడ్డేపల్లి గ్రామంలో 30 అడుగుల మట్టి వినాయకుడు, శ్వేత వినాయకుడు, షణ్ముఖుని సమేతంగా మయూర వినాయకుడు భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పలు కూడళ్లు వినాయక మండపాలతో శోభిలుతున్నాయి. గాంధీ రోడ్డు, దక్షిణం బజార్, పూలకోట్ల సెంటర్, నిర్మల్ నగర్, లాయరుపేట, ఏనుగు చెట్టు సెంటర్లో వినూత్న అలంకారాల్లో గణనాథుని ప్రతిమలు పూజలు అందుకుంటున్నారు. ఇక్కడి రంగుతోటలో ఏర్పాటు చేసిన వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. శివలింగంలో 10,000 రుద్రాక్షలతో తీర్చిదిద్దిన వినాయకుడు దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణం వినాయక నవరాత్రుల శోభతో ప్రకాశిస్తోంది. పట్టణమంతా విద్యుత్ దీపాల వెలుగులతో కాంతులు ఇన్నుతోంది.
భక్తులు పలు కూడళ్లలో వినాయక ప్రతిమలను దర్శించుకుని జై గణేష నామస్మరణ చేశారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు నేత్రపరంగా జరుగుతున్నాయి. జిల్లాలోని సిరిసిల్లలో వందల సంఖ్యలో భారీ వినాయక మూర్తులను ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. వినూత్నంగా కొలువుదీరిన వినాయకులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. మండపాలను అందంగా తీర్చిదిద్దారు. కర్ణాటకలోని మేల్కుట్టై దివ్యదేశంలో రామాంజ దయాపాత్రం కార్యక్రమం జరిగింది. తమిళ ఆవడి నెల భాద్రపద మాసం హస్త నక్షత్రం రోజున దయాపాత్రం జరపడం ఆనవాయితీ. భగవద్ రామాంజాచార్యుల విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని దశ దిశలా వ్యాప్తి చేసిన ఆత్రేయ రామాంజాచార్యుల శిష్యులు వేదాంతం దేశకుల వారిని స్మరిస్తూ నిర్వహించే ఉత్సవమే దయాపాత్రం. ఈ సందర్భంగా వెలువ నారాయణ స్వామివారు ఉభయ దేవర్ల సమేతంగా ఓ తిరుచుపై, భగవద్ రామాంజాచార్యుల వారు మరో తిరుచుపై కొలువుదీరి ఊరేగింపుగా వేదాంత దేశకుల సన్నిధికి చేరుకున్నారు. అక్కడ స్వామి అమ్మవార్లకు షోడశోపచార పూజలు, దివ్య ప్రబంధం, శాత్తుమొర జరిపారు. చివరిగా వేదాంత దేశకుల వారికి పుష్పమాలలు, శఠారి మర్యాదలు సమర్పించారు. కాకతీయ రాజుల ఏలుబడిలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఆలయం వరంగల్ నగరంలోని శ్రీ రుద్రేశ్వర స్వామివారి 1000 స్తంభాల దేవాలయం. వరంగల్ రైల్వే స్టేషన్కు 4 కిలోమీటర్ల దూరంలో వెలిసి ఉన్న ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. వరంగల్ స్టేషన్ కి పశ్చిమోత్తర దిశలో దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది రుద్రేశ్వర ఆలయం. కాకతీయ రాజుల్లో ప్రముఖుడైన రుద్రదేవ మహారాజు కట్టించిన దేవాలయం కనుక దీనికి రుద్రేశ్వరాలయం అనే పేరు వచ్చింది. కాకతీయులు శివారాధకులు. వారు, వారి సామంతులు ఎన్నో శివాలయాలు కట్టించారు. వారు కట్టించి ప్రతిష్ఠించిన ఈశ్వర లింగాలకు తమ పేర్లనే పెట్టారు. ఈ 1000 స్తంభాల గుడిలో రుద్రేశ్వర మహారాజు తన పేరు ప్రతిష్ఠించిన ఈశ్వరుడు రుద్రేశ్వరుడు. అందుకే ఈ ఆలయానికి శ్రీ రుద్రేశ్వరాలయం అనే పేరు వచ్చింది. ఈ ఆలయంలో అత్యంత ప్రముఖము, మనోహరము, దర్శనీయము అయినది శ్రీ రుద్రేశ్వరలింగం. 1.5 మీటర్ల ఎత్తున్న ఆ లింగపు శిల్పరీతి అద్భుతంగా కనిపిస్తుంది. దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న పెద్ద సోమసూత్రము, దానిపై నిన్ననో మొన్ననో చెక్కినట్టుగా తడతడా మెరిసిపోతూ ఉన్న శివలింగం చాలా అందంగా కనిపిస్తాయి. సోమసూత్రం దిగువనున్న భాగం కూడా మెట్లు మెట్లుగా తీర్చిదిద్దినట్టుగా కనిపిస్తుంది. అవన్నీ కలిసి చూపరులని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఇంత అందమైన శివలింగం దేశంలో మరెక్కడా కనిపించదనడం అతిశయోక్తి కాదు. బహుశా తమ రాజధానికి మధ్యలో ఉండి నిత్యం తాము ఆరాధించడానికి అనువుగా ఈ ఆలయాన్ని రుద్రదేవ మహారాజు అంత అందంగా నిర్మించి ఉంటాడు. ఈ 1000 స్తంభాల గుడిలో రంగమంటప మధ్య భాగంలో ఉన్న అష్టకోణాకృతి శిల్పంలో దశభుజుడైన ఈశ్వరుడు చెక్కబడ్డాడు. సతీ సమేతులైన అష్టదిక్పాలకులు తమ తమ వాహనాల మీద వారి వారి దిశలో ఆ ఈశ్వరుణ్ణి పరివేష్టించి ఉన్నట్టు అద్భుతంగా చిత్రించబడింది. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ నీళ్లల్లో తేలే ఇటుకరాళ్లు లభించేవి. ఆ ఇటుకల్ని చాలా ఎక్కువ డిగ్రీల ఉష్ణోగ్రతలో కాల్చడం వల్ల మధ్యలో రంధ్రాలు ఏర్పడి అవి నీటిలో తేలేవి. చాలా గట్టిగాను, పరిణామంలో పెద్దగాను ఉండేవి. బరువు తక్కువగా ఉండే ఆ ఇటుకను దేవాలయ గోపురాలకు వాడేవారు. దేవాలయంలో ఎక్కడ చూసినా స్తంభాలే కనిపిస్తూ దానికి 1000 స్తంభాల గుడి అన్న పేరుని సార్థకం చేశాయి. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానీరాజనలో వీక్షిద్దాం. సంకీర్తన ప్రియుడైన శ్రీవారిని వాయులీనంతో కళాకారులు అర్చించారు. తిరుమలలోని నాదినీరాజం వేదికపై మంగళవారం సాయంత్రం వాయులీనం కార్యక్రమం జరిగింది. లండన్ కు చెందిన బాలు రఘురాం శ్రావ్యంగా ప్రదర్శించిన వాయులీనం భక్తులను అలరించింది. Mm-hmm.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారం అయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.